ब्रेकिंग न्यूज़ చూస్తున్నారు వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది వర్ధనపేట మండలం కట్టియాల శివారి దగ్గర ట్రాక్టర్ ను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు పెట్రోల్ బంక్ దగ్గర ట్రాక్టర్ రోడ్ క్రాస్ చేస్తూ ఉండగా స్పీడ్ గా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది ఆ ఘటనకు సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీసీ స్క్రీన్ మీద ఈ నేపథ్యంలోని ఈ ఘటనలోని ట్రాక్టర్ మూడు ముక్కలైంది దీంతో ట్రాక్టర్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో సహా तोर्रूर नुंडि वरंगल वेळ्तू उंडगा हनुमकोंड डिपो दग्गर आर्टीसी बस्सु की संबंधिंचि विजुअल्स मीरु चूस्तुन्नारु अयिते ओक्कसारि आ विजुअल नि मीकु चूपिंचे प्रयत्नं चेस्तानु ई कथनं मीद कास्त कलवरपरचे रिक्वेस्ट टीम आ डिस्टर्बिंग विजुअल्स वेसे प्रयत्नं चेद्दां డిస్టర్బింగ్ విజువల్స్ మీరు చూస్తున్నారు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు అయితే మిమ్మల్ని కలవరపడ గురిచేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది వర్ధనపేట మండలం కట్యాల శివారి దగ్గర ట్రాక్టర్ ను ఢీకొట్టింది ఆర్టీసీ బస్సు पेट्रोल बंक दर ट्राक्टर रोड क्रॉस स्पीड वी ढीकोटी आरटीसी बस दी तो ट्राक्टर मूड मुक्ल ट्राक्टर ड्रैवर आरटीसी बस ड्रैवर इधर तीव्र गयपड़ी तोर्रूर नीचे वरंगल वू उ हनमकोंड डिपो दर आरटीसी बस घटनक संबंधी विश्वास में चूस इधे अंशा की संबंधी स्थाक रियाक्टर वाले चुदा खम्मम नुंडि वरंगल वस्तुन्नामु ट्राक्टर डीजिल पोस्तुंदि एमैतुंदो अन्नि लोपल टिकेट इस्तुन्नारु सडन गा ट्राक्टर कि शब्द रागाने ఇది మరి ఎప్పుడు వస్తుందో లేదా ట్రాక్టర్ అయితే ఇస్తది సిక్స్ సెవెన్ మెంబర్స్ కి ఇట్లా గాలవాళ్ళు పేదాలు మంది టికెట్లు ఇస్తున్నాయి ఇంకా టికెట్ వాళ్ళ ఇవ్వడానికి ఈ బంక్లకు ఈ కొస ఇక్కడ దాకా చేరితే ఎంత నుంచి బస్ వస్తుంది బస్ వాళ్ళు ఆపుకోరు డైరెక్ట్ వచ్చి గుడ్డుడు గుడ్డంగానే బ్రేక్ వేసిండు బ్రేక్ వేసిన ఆకుంటే ఇంజన్ ఆ రెండు ముక్కలే ఆడిపోయి డ్రైవర్ ఎగిరి ఆడిపడ్డాడు आ ड्रैवर पी आ चल पड़े अंत अंत पद निषार वरंगल सीनो सुंकर सीनो बंक अभी आड़पो बस इटचि इटचि डर बंकुलटीवी विश्व चूसे प्रयत्न क ఇటుగా వెళ్తున్న ట్రాక్టర్ అక్కడి నుంచి ఇలా రైట్ కు వెళ్తుంది ఆ రైట్ కు వెళ్తున్న క్రమంలో ఇటువైపు నుంచి వస్తున్న ఆ బస్సు ఢీకొడుతుంది అదుగు అదుగు మీరు చూడొచ్చు ఆ స్పీడ్ మీరు అర్థం చేసుకోవచ్చు ఆ స్పీడ్ కి దాంట్లో డ్రైవర్ ఎగిరి అవతల వైపు పడతాడు ట్రాక్టర్ డ్రైవర్ ఆ ఘటన జరిగిన వెంటనే ఆ ట్రాక్టర్ దాదాపుగా బస్సు మధ్య వరకు వచ్చేస్తుంది అదిగు అదిగు అక్కడ కరెక్ట్ గా అక్కడ అటుగా అంటే రైట్ సైడ్ వెళ్తున్నాడు రైట్ సైడ్ వెళ్తూ ఉండగా ఆర్టీసీ బస్సు డ్రైవర్ కనక కొంచెం గమనించి ఉండుంటే బహుశా కాస్త స్లోగా వెళ్ళుంటే ఈ ప్రమాదం తప్పుదనేమో ఎందుకంటే ఆ వేగం మనకి క్లియర్ గా కనిపిస్తోంది ఎందుకంటే అటుగా రోడ్ ఉంది అటువైపు అంటే ఈ రైట్ సైడ్ ట్రాక్టర్ రావాలి అక్కడ టర్న్ తీసుకున్నాడు సో అక్కడ ఇటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఒక్కసారిగా ఢీకొట్టింది ఈ ఘటనలో అక్కడ ఇద్దరికి కూడా ట్రాక్టర్ డ్రైవర్ కి అలాగే ఆర్టీసీ బస్సు డ్రైవర్ కి వీళ్ళిద్దరికి కూడా తీవ్రంగా గాయాలయ్యాయి అంటే అటుగా వెళ్తున్న ఆ టూ వీలర్ ఆ ద్విచక్ర వాహనదారుడు ఒక్కసారిగా చూసి షాక్ అయ్యారు వెంటనే అదుగు ఓహో ఆ ట్రాక్టర్ ముందు భాగం పూర్తిగా నుచ్చు నుచ్చు అయిపోయింది ఆ ట్రాక్టర్ మీరు చూడొచ్చు పూర్తిగా రెండు భాగాలు అయిపోయింది ముందు భాగం అయితే ట్రాక్టర్ కి సంబంధించిన ముందు భాగం అయితే మాత్రం పూర్తిగా నుచ్చు నుచ్చు అయిపోయింది ఎక్కడ నామరూపాలు లేకుండా పోయింది ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో ఇటు ట్రాక్టర్ చక్రాలు ఎగిరిపడ్డాయి ఆ స్టీరింగ్ మీరు చూడొచ్చు ఓ పక్కకు వచ్చేస్తుంది ఆ బాడీ ఒకవైపు అలాగే దానికి వెనకాల ఉండే ఆ బాడీ మరొక వైపు రెండుగా విడిపోయింది ముక్కలైపోయింది ఆ డ్రైవర్ ట్రాక్టర్ డ్రైవర్ ఎగిరి దూరాన పడ్డాడు ఊహిస్తారా ఎవరైనా ఎందుకంటే తమ పొలాల మీద లేకపోతే తన పనుల మీద వెళ్తూ ఉంటారు వెళ్తున్న క్రమంలో ట్రాక్టర్ దాదాపుగా వేగంగా వెళ్ళే ఛాన్సెస్ మనం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం అసలు వెళ్ళే అవకాశం ఉండే ఛాన్సెస్ చాలా తక్కువ అటువంటిది అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు వేగ నియంత్రణ గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకుంటూ ఉంటాం వేగాన్ని నియంత్రించుకుంటూ ఉండాలి అతివేగం ప్రమాదకరం అంటూ ఉంటాం సో అటువంటి సినారియో మీరు చూస్తున్నారు ప్రస్తుతం
హన్మకొండలో తీవ్ర కలకలం రేపింది ఈ ఘటన. ఎందుకంటే రోజు వెళ్ళే రోడ్డు అటుగా వెళ్ళాలంటే ఇప్పుడు అక్కడ స్థానికులు భయపడిపోతున్నారు ఈ ఘటన తర్వాత. అదకు సీసీ ఫుటేజ్లో మీరు చూస్తున్నారు, ఆర్టీసీ బస్సు ఢీకొనడం ప్రస్తుతం అక్కడ సంచలనంగా మారింది. తప్పెవరిది అనేది ఇంకా మనకు క్లియర్ కట్గా తెలియాలి, ఎందుకంటే ఒక కెమెరా యాంగిల్ నుంచి మాత్రమే మనం చూస్తున్నాం. అక్కడ కేవలం ఆర్టీసీ బస్సు తప్పే ఉందా, లేకపోతే అటు ట్రాక్టర్ డ్రైవర్ తప్పు కూడా ఉందా, మీకేమనిపిస్తోంది? ఎందుకంటే వన్ సైడ్ జడ్జిమెంట్ కావచ్చు, వన్ సైడ్ కంక్లూజన్కి రాలేం ఒక విజువల్ చూశాక. కానీ మనకున్న ఈ విజువల్లోని ఏమనిపిస్తోంది ఒకసారి కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఆర్టీసీ బస్సుదా లేకపోతే ట్రాక్టర్దా, ట్రాక్టర్ డ్రైవర్ తప్ప, ఆర్టీసీ బస్సు డ్రైవర్ తప్ప, ఎవరిది తప్పే ఉండొచ్చు? ఆ ప్రమాద తీవ్రత మీరు చూస్తే అదిగో ఎప్పుడైతే ఢీ కొట్టిందో రోడ్డుకి అవతల వైపు వెళ్ళిపడ్డాడు అదృష్టవశాత్తు. ఇంకా ఎందుకంటే ఒకవేళ బస్సు కింద పడుంటే ఇద్దరికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు ముందు భాగం కూడా డ్యామేజ్ అయింది, ట్రాక్టర్ అయితే పూర్తిగా రెండు ముక్కలైపోయింది. అదిగో ఈ ముందు భాగం ఇక్కడ ఉండిపోయింది, రెండో భాగం అటువైపు టర్న్ అయిపోయింది. ట్రాక్టర్ డ్రైవర్ ఎగిరెళ్ళి అవతల పడ్డాడు. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికులు ఆందోళనకు గురయ్యారు. మా ప్రతినిధి వెంకటరత్నం అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, స్థానికులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి, ఎవరిది తప్పు, ట్రాక్టర్ డ్రైవర్దా లేకపోతే ఆర్టీసీ డ్రైవర్దా? చూసినట్టయితే అక్కడ తప్పు ఇద్దరిది ఉన్నట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ వస్తున్నప్పుడు ట్రాక్టర్ డ్రైవర్ ఏంటంటే బస్సు ఎదురుగా వస్తున్నప్పుడు, అది ఎందుకంటే స్ట్రైట్ రోడ్, అది ఆ రోడ్లో ట్రాక్టర్ ఎదురుగా వస్తున్నప్పుడు బస్సు డిస్టెన్స్ ఎంత ఉంది, అసలు టర్న్ తీసుకోవాలా వద్దా అన్నటువంటి ఆలోచన తను చేయాలి. కానీ అది దూరంలో ఉన్నది, కానీ తను చూసుకుని రైట్ సైడ్ తిరుగుతున్నప్పుడు తను వెనుకకి చూస్తున్నాడు. మనం ఆ విజువల్స్ స్పష్టంగా గమనించవచ్చు, అంటే ఇటు నుంచే ఏమైనా వస్తున్నాయా అనేది చూడాలి. కానీ డ్రైవర్ చూడాల్సింది లెఫ్ట్ సైడ్, అంటే ఎదురుగా వస్తున్నటువంటి బస్సు వేగాన్ని మాత్రమే చూడాలి. ఎందుకంటే రైట్ టర్న్ తీసుకున్నప్పుడు తను వెనుకకి చూడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ తను వెనుకకి చూడడము, ఆ గ్యాప్ను ఒకవేళ ముందు నుంచి చూస్తుంటే మాత్రం తను బ్రేక్ వేసుకునేవాడా, లేకపోతే డ్రైవర్ అదుపు చేసుకునేటువంటి వాడా అనేది ఒకటి చూడవచ్చు. ఎందుకంటే ఇక్కడ మరో యాంగిల్లో చూసినట్టయితే ఎదురుగా ఇద్దరికి ఎదురెదురుగానే ఉన్నారు, కానీ ఆర్టీసీ డ్రైవర్ ఖచ్చితంగా సంయమనం పాటించాల్సి ఉంటుంది. తను డిస్టెన్స్ టర్న్ తీసుకుంటున్నప్పుడు దూరం నుండే కంట్రోల్ చేసుకోవాలి. కానీ ఇక్కడ గుద్దిన తర్వాత మాత్రమే ఇక్కడ కంట్రోల్ అయినటువంటి పరిస్థితి మనం విజువల్స్లో స్పష్టంగా తీస్తున్నాము. ఎందుకంటే ఎంత స్పీడ్లో వచ్చి దాన్ని ఢీ కొట్టింది అనేది చూసాము. ఆ ఢీ కొట్టినటువంటి ఆ ఫోర్స్కి అది అక్కడి నుంచి డ్రైవరు ఇంజన్ మొత్తం వేరైపోయింది. ఇంజన్ పైనుండి దూరంగా ఉన్నటువంటి చెట్ల పొదల పైన పడ్డంటే అతను ఎంత తీవ్రంగా ఎంత స్పీడ్గా బస్సు వచ్చిందనేది మనం ఇక్కడ స్పష్టంగా చూడాల్సినటువంటి అంశం. ఇక్కడ ఇద్దరిది తప్పున్నట్టుగా మనం ఖచ్చితంగా గమనించాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ట్రాక్టర్ డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, అలాగే ఆర్టీసీ బస్సు డ్రైవర్ ఆయన పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ఇద్దరి పరిస్థితి చాలా తీవ్రంగా విషమంగానే ఉంది. దూరం నుండి ఎగిరిపడడం వల్ల ట్రాక్టర్ డ్రైవర్కి సంబంధించి కూడా తను మన విజువల్స్ చూస్తున్నది, ఒకవైపు ఆర్టీసీ డ్రైవర్ విజువల్స్ చాలా ఒక అంటే తను ఒక కాన్షియస్ ఉంది కానీ అన్కాన్షియస్లో యాక్టివిటీస్లో కనిపిస్తున్నాయి. ఇక్కడ డ్రైవర్ కూడా అంటే ట్రాక్టర్ డ్రైవర్ కూడా చాలా తీవ్ర గాయాలపడ్డారు. ఈ బస్సులో ఉన్నటువంటి వాళ్ళు కూడా దాదాపు 10 మంది వాళ్ళంతా దూరం నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి. దాదాపు 10 మందికి మాత్రం ఒకేసారి బ్రేకులు వేయడం వల్ల ముందు ఉన్నటువంటి ఆ గ్రిల్స్ తాకి ముక్కులు మూతులు అలాగే హెడ్ ఇంజురీస్ ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితి. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని వెంటనే ఆ వేరే బస్సు వచ్చిన తర్వాత ఆ బస్సులో ఎంజిఎంకు తరలించారు వాళ్ళందరినీ. కానీ డ్రైవరు అలాగే ఈ ఇద్దరు డ్రైవర్లు బస్సులో ఉన్నటువంటి డ్రైవర్ కూడా ఎగిరి కింద పడిపోయారు. ట్రాక్టర్ డ్రైవర్ కూడా పడిపోయిన తర్వాత ఒక అంబులెన్స్ వచ్చింది, అంబులెన్స్లోనే వాళ్ళకు ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. అయితే దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి వీళ్ళందరూ కూడా ఎంజిఎంకు తీసుకెళ్లారు. ఎంజిఎంకు డ్రైవరుతో ఈ ఆర్టీసీ డ్రైవరు అలాగే మన ట్రాక్టర్ డ్రైవర్ వీళ్ళతో పాటు బస్సులో గాయపడ్డటువంటి వాళ్ళకు కూడా వాళ్ళు తీవ్రంగానే గాయపడ్డారు, వాళ్ళకు కూడా ఇంజురీస్ అయినాయి. వాళ్ళను కూడా ఎంజిఎంకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ సిచ్యువేషన్ చూసినట్టయితే ఇక్కడ ఇద్దరు సమయంలో పాటించాల్సింది. పెట్రోల్ బంక్లోకి టర్నింగ్ తీసుకుంటున్నటువంటి సమయంలో చూడాలి తనకి, ఎందుకంటే రెగ్యులర్గా వెళ్తున్నటువంటి రూటు అది హైవే కాబట్టి కొంత డ్రైవర్కి ఆర్టీసీ డ్రైవర్కి ఏంటంటే కొంత అంత కాన్షియస్ ఉండకపోతుంది. ఎందుకంటే రెగ్యులర్ చూసుకుంటూ వెళ్తుంటారు, ఎక్కడ ఏదుందని తెలియదు. గ్రామీణ వాతావరణంలో అయితే మనకు ఒక స్పష్టత వస్తుంది చుట్టుపక్కల, దీని తర్వాత ఈ స్టేజ్ ఉంటుంది, కరువు ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ. ఒకసారి మీరు అన్న పాయింట్ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తున్నాను, ఒకసారి విజువల్ ఫుల్ ఫ్రేమ్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పిసిఆర్ విజువల్ ఫుల్ ఫ్రేమ్ అది ఒకసారి మీరు చూడొచ్చు ఫ్రమ్ ద బిగినింగ్. నవీన్ ఒకసారి ఆయన ఆ డ్రైవర్ పిసిఆర్ ఆయన లెఫ్ట్ టర్న్ తీసుకుంటున్నప్పుడు ఒకసారి ఎస్ ఒకసారి పాజ్ చేయండి. అదుగు
అక్కడ మీరు చూస్తే కనుక పర్లేదు ఆ బ్లర్ ఉంచండి పర్వాలేదు ఎందుకంటే మీరు ఆర్టీసీ డ్రైవర్ కి సంబంధించి విజువల్ అది మీరు చూస్తున్నారు డ్రైవర్ ఆర్టీసీ బస్సు ట్రాక్టర్ రెండు చాలా దగ్గరకు వచ్చాయి అప్పుడు మీరు చూస్తే కనుక ఇప్పుడు మూవ్ ఆన్ అయ్యే ప్రయత్నం అదుగు అదుగు మీరు చూడొచ్చు ఇక్కడ ఆ ట్రాక్టర్ డ్రైవర్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నాడు సారీ రైట్ సైడ్ చూస్తున్నాడు తన కుడివైపు నుంచి ఏ వాహనాలు వస్తున్నాయనేది చూస్తున్నాడు బహుశా సాధారణంగా ఎవరైనా టర్న్ తీసుకుంటున్నప్పుడు అలాగే చూసే ప్రయత్నం చేస్తారు ఎట్ ద సేమ్ టైం బహుశా ఆ టైంకి ఎందుకంటే ఎవరైనా టర్న్ తీసుకుంటున్నప్పుడు ఒక చిన్న టూ వీలరే టర్న్ తీసుకున్నప్పుడు ఎదురుగుండా ఏ వాహనం వస్తుంది ఎంత స్పీడ్తో వస్తుందో క్యాలిక్యులేషన్ వేసుకున్న తర్వాత అప్పుడు టర్న్ తీసుకుంటారు ఆ తర్వాత రైట్ సైడ్ చూసే ప్రయత్నం చేస్తారు మన వెనకాల ఏమైనా వాహనాలు వస్తున్నాయనేది అంటే ఇక్కడ ఇద్దరిది తప్పు ఉందని మాట వినిపిస్తోంది దాంతోపాటు ఇటు ఆర్టీసీ బస్ డ్రైవర్ కి సంబంధించి కూడా బహుశా చాలా మోతాదులో తప్పు ఉండి ఉంటుంది ఎందుకు ఈ మాట ఇక్కడ ప్రస్తావనకు వస్తుందంటే కనుక అక్కడ అతివేగం ఎందుకంటే ఒకవేళ ఆ వెహికల్కి చూసిన టర్న్ అవుతున్నప్పుడు అతివేగం లేకపోయి కాస్త నార్మల్ స్పీడ్లో వెళుతుంది అనుకుందాం ఒక ఒక బ్రేక్ వేస్తే ఇంత తీవ్రత ఉండకపోతును హైవే కాబట్టి అంత తీవ్రంగా అంత స్పీడ్తో వెళ్లాల్సి వచ్చిందా లేకపోతే ఓవర్ స్పీడ్ లిమిట్ అంటే స్పీడ్ లిమిట్ని దాటి మరీ ట్రావెల్ చేస్తారా స్పీడ్ లిమిట్ని అతిక్రమించి మరీ వెళ్ళడం జరిగిందా అయిన తర్వాత మీరు అక్కడ చూస్తే ఎప్పుడైతే ఢీ కొట్టాడో ఆ కండక్టర్ సారీ ఆ ట్రాక్టర్ డ్రైవర్ ఎగిరి అవతల పడ్డాడు అదుగు ఆ పక్కన చూసిన పరిస్థితి దాంతోపాటు అదుగు మీరు ఆ ట్రాక్టర్ డ్రైవర్ చూస్తే కుడిచేయి ఆపుతున్నాడు కుడిచేయి ఇలా చూపిస్తున్నాడు అంటే నేను టర్న్ తీసుకుంటున్నానని సిగ్నల్ ఇస్తున్నాడు అంటే తన కాన్సన్ట్రేషన్ అంత డైవర్షన్ అంతా అటువైపు ఉంది ఇక్కడ ఇద్దరిది తప్పు అదుగు అక్కడ మీరు చూడొచ్చు అదుగు కరెక్ట్గా ఢీ కొట్టే ముందు ఒక అరక్షణం ముందు తన రైట్ హ్యాండ్ రైస్ చేశాడు అదుగు రైట్ హ్యాండ్ రైస్